బాహుబలి సినిమా తర్వాత మన జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం త్రిబులర్. ఉగాది పండగ రోజును పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ను టైటిల్ని రివీల్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను రాబట్టింది. దీన్ని ఇంకా మరొక ముందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా త్రిబులర్ సినిమాకు సంబంధించి మరో వీడియోను రిలీజ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. భీమ్ ఫర్ రామరాజు అనే ఓ స్పెషల్ వీడియోని తన స్నేహితుడు చెర్రీ బర్త్డే గిఫ్ట్గా ఈ వీడియోని ప్రజెంట్ చేశారు ఎన్టీఆర్. దాదాపు 4 గంటల సమయంలో ఈరోజు ఈ వీడియోని రిలీజ్ చేయించడం జరిగింది. వీడియో రిలీజ్ అయిన కొద్దిసేపటికే సంచలన వ్యూస్తో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా పలు సామాజిక మాధ్యమాల్లో అల్లూరి సీతారామరాజు ఇంట్రడక్షన్ టీజర్ దుమ్ము లేపుతుందనే చెప్పాలి. టీజర్లో అల్లూరిగా చెర్రీ లుక్స్ అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఈ సినిమా కోసం చెర్రీ పడ్డ కష్టమేంటో తెలుస్తోంది. ముఖ్యంగా అల్లూరిని పరిచయం చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ తెలంగాణ యాసలో పలికే డైలాగులు ఈ వీడియోకే హైలైట్గా నిలుస్తూ ఉన్నాయి. ఇక తాజాగా కొద్దిసేపటి క్రితమే ఈ వీడియోని చూసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది. ఇప్పుడే వీడియో చూశాను. ఈ వీడియో చూశాక నాకు ఒకటి అర్థమైంది. నువ్వు అల్లూరిగా కనబడడానికి ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డావో నీ కష్టమంతా ఈ వీడియోలోనే తెలిసిపోతుంది. అల్లూరిగా నీ మేకోవర్, బాడీ లాంగ్వేజ్ కానీ నువ్వు చేసే పర్ఫార్మెన్స్ కానీ అదుర్సంతే. ముఖ్యంగా ఈ టీజర్కి ఎంఎం కీరవాణి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ విలానిపిస్తోంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒళ్ళంతా గగ్గుర్లు పుడుస్తోంది. ఇక ఈ వీడియోకే మెయిన్ హైలైట్ మా తారక్ బావా తెలంగాణ యాసలో మాట్లాడడం. అల్లూరిని పరిచయం చేస్తూ తారక్ బావా పలికిన తెలంగాణ యాస డైలాగులు చాలా గంభీరంగా ఉన్నాయి. ఆ డైలాగులు వింటుంటేనే రోమాలు నిక్కబడుస్తూ ఉన్నాయి. మొత్తానికి మా చెర్రీకి మరియు తారక్ బావకి ఈ సినిమాతో వీరిద్దరూ పాన్ ఇండియా స్టార్ అయిపోవడం ఖాయం. ఇక త్రిబులా టీం మొత్తానికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీడియో మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ వీడియోపై తన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ స్పందించడం జరిగింది.